తిరిగి నటించాలనే కోరిక ఉందో లేదో అనేది స్పష్టం చేయకుండా తనకి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలకి డబ్బులు వాపసు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ఇంకా దాగుడు మూత దండాకోరంటూ నిర్మాతలకి ఆశలు పెడుతూనే ఉన్నాడు. అసలు సినిమాలు తిరిగి చేయనంటూ డబ్బులు తిరిగి ఇచ్చేస్తే పోయేదానికి అవి ఇవ్వకుండా ఇంకా నటించాలనే కోరిక తనలో ఉందనే సంకేతాలు పంపిస్తున్నాడు. దీంతో పవన్ అందుబాటులోకి వచ్చినప్పుడల్లా దొరికిన దర్శకులను పట్టుకుపోయి సినిమా చేద్దామని నిర్మాతలు అడుగుతున్నారు. ఆ వార్తలు ఆ నోటా ఈ నోటా మీడియాలో రాగానే అభిమానులు ఇక పార్టీ వ్యవహారాలు చూసుకోమని ట్విట్టర్ ద్వారా చెబుతున్నారు. దీంతో పవన్ ముడుచుకుపోతున్నాడు. అభిమానులు అదే పనిగా రిక్వెస్టులు పెడితే వాళ్లు పిలుస్తున్నారు కనుక మరో సినిమా చేస్తున్నా అని చెప్పవచ్చు. ఫ్యాన్సే ఇక పవన్ రాజకీయాలకే పరిమితం కావాలని అనుకుంటున్నారు. కనీసం 70% ఫ్యాన్స్ అయినా ఇదే కోరిక వెలిబుచ్చుతున్నారు. కనుక ఇప్పుడు తిరిగి రావడం సబబు కాదని పవన్ అర్థం చేసుకున్నాడు. అయితే పవన్ మళ్లీ మనసు మార్చుకోడా అంటూ నిర్మాతలైతే అడ్వాన్సులు తిరిగి ఇమ్మని డిమాండ్ చేయకుండా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు స్టార్ట్ చేస్తాడనే టాక్ బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ స్పీచ్ ప్రాధాన్యత సంచరించుకుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ని తాను కలిసినట్టుగా ఆయన తన వాల్మీకి ట్రైలర్ని మెచ్చుకున్నట్లుగా హరీష్ చెప్పాడు. అయితే ఈ సినిమాల గురించి తప్ప అన్నిటి గురించి డిస్కషన్ జరిగిందంటూ మీడియా తన మీట్ గురించి ఎక్కువ విశేషాలు తెలుసుకోకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే గబ్బర్ సింగ్ తర్వాత ఇన్నేళ్లలో ఇప్పుడే హరీష్ని కలవడం మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంటే. మైత్రి మూవీ మేకర్స్ వారు హరీష్ శంకర్తో పవన్ కి ఒక కథ చెప్పించారని బలంగా వినిపిస్తోంది. అయితే పవన్ ఇక సినిమాలు చేయరని అనకుండా మీరు తలచుకుంటే ఆయన తప్పకుండా వస్తారనే అర్థం వచ్చేలా అభిమానులను అది గట్టిగా కోరుకోవాలని కోరాడు. గబ్బర్ సింగ్ చిత్రానికి ఎలాగైతే పవన్ కి హిట్ రావాలని కోరుకున్నారో అలాగే ఆయన మళ్లీ రావాలని కూడా కోరుకోవాలని అది జరుగుతుందని అన్నాడు. దీనిని బట్టి పవన్ తిరిగి రావడానికి ఆలోచన అయితే మొదలైందనేది అర్థమవుతోంది. వచ్చే 2-3 నెలల్లో రాజకీయ పరంగా పవన్ ఉనికి తెలిపే ఎలాంటి సందర్భం రానట్టయితే 1-2 చిత్రాలకైనా పవన్ గ్రీన్ సిగ్నల్ లభిస్తుందనే అనిపిస్తోంది. తిరిగి నటించాలనే కోరిక ఉందో లేదో అనేది స్పష్టం చేయకుండా తనకి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలకి డబ్బులు వాపసు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ఇంకా దాగుడు మూత దండాకోరంటూ నిర్మాతలకి ఆశలు పెడుతూనే ఉన్నాడు. అసలు సినిమాలు తిరిగి చేయనంటూ డబ్బులు తిరిగి ఇచ్చేస్తే పోయేదానికి అవి ఇవ్వకుండా ఇంకా నటించాలనే కోరిక తనలో ఉందనే సంకేతాలు పంపిస్తున్నారు. దీంతో పవన్ అందుబాటులోకి వచ్చినప్పుడల్లా దొరికిన దర్శకులను పట్టుకుపోయి సినిమా చేద్దామని నిర్మాతలు అడుగుతున్నారు. ఆ వార్తలు ఆ నోటా ఈ నోటా మీడియాలో రాగానే అభిమానులు ఇక పార్టీ వ్యవహారాలు చూసుకోమని ట్విట్టర్ ద్వారా చెబుతున్నారు. దీంతో పవన్ ముడుచుకుపోతున్నాడు. అభిమానులు అదే పనిగా రిక్వెస్టులు పెడితే వాళ్లు పిలుస్తున్నారు కనుక మరో సినిమా చేస్తున్నా అని చెప్పవచ్చు. ఫ్యాన్సే ఇక పవన్ రాజకీయాలకే పరిమితం కావాలని అనుకుంటున్నారు. కనీసం 70% ఫ్యాన్స్ అయినా ఇదే కోరిక వెలిబుచ్చుతున్నారు. కనుక ఇప్పుడు తిరిగి రావడం సబబు కాదని పవన్ అర్థం చేసుకున్నాడు. అయితే పవన్ మళ్లీ మనసు మార్చుకోడా అంటూ నిర్మాతలైతే అడ్వాన్సులు తిరిగి ఇమ్మని డిమాండ్ చేయకుండా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు స్టార్ట్ చేస్తాడనే టాక్ బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ స్పీచ్ ప్రాధాన్యత సంచరించుకుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ని తాను కలిసినట్టుగా ఆయన తన వాల్మీకి ట్రైలర్ని మెచ్చుకున్నట్లుగా హరీష్ చెప్పాడు. అయితే ఈ సినిమాల గురించి తప్ప అన్నిటి గురించి డిస్కషన్ జరిగిందంటూ మీడియా తన మీట్ గురించి ఎక్కువ విశేషాలు తెలుసుకోకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే గబ్బర్ సింగ్ తర్వాత ఇన్నేళ్లలో ఇప్పుడే హరీష్ని కలవడం మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంటే. మైత్రి మూవీ మేకర్స్ వారు హరీష్ శంకర్తో పవన్ కి ఒక కథ చెప్పించారని బలంగా వినిపిస్తోంది. అయితే పవన్ ఇక సినిమాలు చేయరని అనకుండా మీరు తలచుకుంటే ఆయన తప్పకుండా వస్తారనే అర్థం వచ్చేలా అభిమానులను అది గట్టిగా కోరుకోవాలని కోరాడు. గబ్బర్ సింగ్ చిత్రానికి ఎలాగైతే పవన్ కి హిట్ రావాలని కోరుకున్నారో అలాగే ఆయన మళ్లీ రావాలని కూడా కోరుకోవాలని అది జరుగుతుందని అన్నాడు. దీనిని బట్టి పవన్ తిరిగి రావడానికి ఆలోచన అయితే మొదలైందనేది అర్థమవుతోంది. వచ్చే 2-3 నెలల్లో రాజకీయ పరంగా పవన్ ఉనికి తెలిపే ఎలాంటి సందర్భం రానట్టయితే 1-2 చిత్రాలకైనా పవన్ గ్రీన్ సిగ్నల్ లభిస్తుందనే అనిపిస్తోంది.